హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. నేను మీ లావణ్య రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పాలమేగడ్ నుంచి నెయ్యిని ఎలా తయారు చేయాలో. చాలా సింపుల్గా పాలమేగడ్ నుంచి నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. మనం బయట షాప్స్లో ఏవేవో బ్రాండ్స్ నెయ్యిలు కొనుక్కునే కన్నా మనం మన ఇంట్లో నెయ్యిని తయారు చేసుకుంటే ఎంతో హెల్దీ కదండి. ఓకే, నెయ్యిని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నేను 1 వీక్ నుండి కలెక్ట్ చేసిన మేకడండి. ఒక 15 డేస్ వరకు కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. పాలని మరిగించి చల్లార్చిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచితే పైన దళసరి మేకడ పొరలా కడుతుందండి. దాన్ని నేను ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నాను అన్నమాట. నెయ్యిని తయారు చేయాలనుకుంటున్న కొంచెం సేపు ముందే ఫ్రిడ్జ్ నుండి మేగడ తీసి బయట పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మేగడని మిక్సీ వేద్దాం. చాలామంది మేగడని డైరెక్ట్గా మూకుళ్ళో వేసేసి నెయ్యిని తీస్తారండి. అలా తీయడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, ఇంకా పక్కనే ఉండి కలపాల్సి వస్తుంది. ఇలా అయితే మిక్సీ వేయడం వల్ల పాలకి పాలు వెన్నకు వెన్న విడిపోతాయన్నమాట. అప్పుడు ఈజీగా నెయ్యి తయారైపోతుంది. తోడు వేసి కూడా నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ తోడు వేయాలనుకుంటే ముందు రోజు రాత్రి కానీ ఒక 6 అవర్స్ ముందు కానీ తోడు చుక్క వేసి తోడుకున్న తర్వాత నెయ్యిని తీయచ్చు. ఇలా అయితే ఇంకా తొందరగా నెయ్యి తయారైపోతుంది. మనం తరచూ ఈ నెయ్యిని ఒక మోతాదులో తీసుకుంటే మన శరీరానికి చాలా మంచిదంటండి. దీనిలో ఉండే ఒమేగా 3 ఒమేగా 6 యాసిడ్స్ వలన మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంట. ఇంకా ఈ నెయ్యి మెదడుకి మరియు నర్వస్ సిస్టమ్కి కూడా చాలా మంచిదంట. పిల్లలకి నెయ్యి వేసి పెట్టడం వలన వాళ్ళ మెదడులోని నాడీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తుందంట. అది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే పిల్లలకి ఇంకా మంచిది. మిక్సీ ఆన్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మేగడంతా క్రీమ్లా ఫామ్ అవుతుందండి. అందులో ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ వేసి ఇంకొక 5 మినిట్స్ తిప్పినట్లయితే మూవీ క్లిప్లో చూపించిన విధంగా పాలకి పాలు వెన్నకు వెన్న విడిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మూకిడిని పెట్టుకుందాం. మన మిక్సీ జార్లోని వెన్నని ఒక కూరడాకులోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం వెన్నను తీసిన తర్వాత కొంచెం వాటర్తో వెన్ననంతా కడిగి అప్పుడు మనం మూకుళ్ళో వేద్దాం. వెన్నను తీసేగా మిగిలిన పాలు, వీటిని దేనికన్నా యూజ్ చేయాలనుకుంటే ఈ పాలని విరగ్గొట్టి మనం పన్నీర్లా చేయొచ్చు. మనం దాన్ని ఆ రోజు కర్రీలోనే యూజ్ చేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ని తీసుకొని మనం ఇలాగా తిప్పుతూ ఉండాలి. మొత్తం వెన్నపూస అంతా కరిగిపోయి లిక్విడ్ అయిపోయిందండి. ఈ టైంలోనే నురగలా పైకి వచ్చి కింద పోతుంది. మనం పక్కనే ఉండి స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల నురగంతా కిందకి పోతుంది, పొంగకుండా ఉంటుంది అన్నమాట. చూసారండి, ఆయిల్లా ఫామ్ అయిపోయింది. నెయ్యి రెడ్ కలర్లోకి మారింది కదండి, రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎక్కువసేపు మరిగించామంటే
బ్లాక్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చివరిలో మనం కాస్త కరేపాకుని యాడ్ చేద్దాం. కరేపాకు ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందండి, నెయ్యి మరిగేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. మరిగించిన నెయ్యి చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోనికి వడగట్టుకోవాలి. ఈ రెడ్ కలర్లో వచ్చిందంతా వేస్ట్, దీన్ని యూజ్ చేయకూడదు. ఎంతో ఈజీగా హోమ్ మేడ్ ఘీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.